శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు హరిప్రియ భక్తి. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శ్రణమయ్యప్ప నమస్కారం. అందరికీ కూడాను మీ యొక్క ఇంటి ఇలవేల్పుని ప్రార్థన చేసుకోండి. సద్గురులందరినీ కూడా ప్రార్థన చేసుకోండి. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీకు ఇవ్వడానికి మేము మా వంతు కృషిగా చాలా ప్రయత్నం చేస్తాము. ఈ 2023 డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి, అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా, గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30-40% మాత్రమే ఇది వర్తిస్తుంది. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి. ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగే, కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి, కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులు అందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని ఆ నెల నెల కార్యక్రమాలు చేసుకోండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్టా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు గ్రహాలని పరిశీలిస్తే ఈ మాసం మీరికి అదృష్టమైనటువంటి మాసంగా చెప్పచ్చు. 7.5 శని వచ్చినా మీకు అదృష్టమని చెప్పచ్చు. లాభస్థానంలో రవి కుజులు, బుధులు ఉండడం ఏకకాలముందు 3 గ్రహాలు అనుకూలిస్తున్నారు. అర్ధాష్టమ రావు వెళ్ళిపోయింది కాబట్టి చంద్రబలం ఉంటుంది, శని గురు అనుకూలిస్తుంది. అయితే వాటి వల్ల అలాగే ప్రమాదం ఏమీ లేదు. కుజులు మారడం ధైర్యానికి కారణం. ప్రతిరోజు పండగలా ఉంటుంది, శుభకార్యాలు ఎక్కువ జరుగుతాయి, ఆకస్మిక ధనలాభం, వాహన సౌఖ్యం, గృహయోగం, పదోన్నతి ఉద్యోగంలో రాజకీయ నాయకులకు మంచి యోగం, శుభాన్ని ఇస్తుంటారు. శుభకరమైనటువంటి వర్తమానాలని వినవచ్చు. వ్యాపారపరమైనటువంటి మంచి నెల అని చెప్పచ్చు. ఆనందదాయకమైనటువంటి సమయం, ఆరోగ్యమైనటువంటి సమయం, భయాలు, అన్ని రకాల ఆందోళన భయాలని తొలగిపోతాయి. బుద్ధి వచ్చేసి చక్కగా అనుకూలంగా ఉంటుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అనుభవపూర్వమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది. చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి ఆ డెట్స్, మీరు ఇవ్వవలసింది మీకు రావాల్సింది రెండు కూడా జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఆరోగ్యవంతంగా ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు. మీరు ఎవరికైనా రుణబాధలు ఏమైనా లోన్స్ కోసమో మీరు ఇవ్వవలసిన వాళ్ళకో అన్నీ కూడా కలిసి వచ్చి మీరు ఇవ్వవలసింది తీరుస్తారు, మీకు రావాల్సింది వస్తాయి. వంశపారంపర్య ఆస్తులు, రియల్ ఎస్టేట్ వారికి చాలా కలిసి వస్తుంది, భూమి కొంచెం కలిసి వస్తుంది. పనుల్లో కాస్త మాస ద్వితీయంలో జాప్యం కలిగినా గట్టెక్కుతారు. జాతక దశలు బాగుండడంతో మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతున్నారు. రాజకీయ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. వాహనం కొనడం లాంటిది ఉంటుంది. డాక్టర్లు, లాయర్స్, రీసెర్చ్, పోలీస్ డిపార్ట్మెంట్స్, డిఫెన్స్ వారికి చాలా యోగం. సినిమా, టీవీ, పత్రికా రంగం వారికి ఇది చాలా యోగం. ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. అద్భుతాలు ఈ నెల మీరు చవి చూడబోతున్నారు. ఇదైతే మంచి రోజు అని కూడా చెప్పచ్చు. విద్యార్థులకు యోగ్యం. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ఆహారం పట్ల ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఇది. ఈ నెలంతా కూడా మీకు శనివారం చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 5 అని చెప్పచ్చు. కార్యసిద్ధి కలిగించే రంగు శనివారం ఎక్కువ ప్రార్థన చేయండి. నీలం, బ్లూ ఎక్కువ కలిసి వస్తుంది. చంద్రాష్టమికి ఈ నెల 2 సార్లు వస్తుందండి. ఈ నెల December 3, 12, 2023 9:36 రాత్రి నుండి 6/12/2023 10:22 ఉదయం వరకు 2.5 రోజులు చంద్రాష్టమం. అదేవిధంగా ఈ నెల ఇంకొకసారి 31/12/2023 5:42 ఉదయం నుండి 2/1/2024 వచ్చే సంవత్సరం 2వ తారీఖు వరకు 6:28 ఉదయం వరకు ఉంటుంది. ఈ 5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ప్రతి ఒక్క దాంట్లోనూ జాగ్రత్తగా ఉండాలి. శని భగవాన్ని ప్రార్థన చేసుకోండి. శని భగవానికి తైలాభిషేకం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకున్న ప్రశ్నలు ఏంటి, ఇవన్నీ కూడాను మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్,
టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ కాదు. మా కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, మేము చూసి మీకు రిప్లై ఇస్తాం, అప్పుడు మీరు కాల్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు, మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు. ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్లై అప్లై చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి. 21 సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు. 60 సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 60 వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి, వయసులోని పెద్దవారు అనుభవంలోని పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాట్సాపే చేయాలి, కాల్ చేయకండి. మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం. శరణమయ్యప్ప.